అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను వాసంతి. ఈరోజైతే నేను మీతోటి రాఖీ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసేవారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే రెడీ అయిపోయాను రాఖీ పౌర్ణమికి. మా అన్నయ్య అన్నలకి కూడా రాఖీ కట్టడానికి. సో మీరు చూసినట్టయితే రాఖీ మనం ఎలా కట్టాలి, చాలామందికి తెలియకపోవచ్చు, కొన్ని మంది అసలు కట్టరు కూడా. బట్ మీరైతే అలవాటు చేసుకోండి. రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి అలవాటు లేకపోవచ్చు. బట్ మన లైఫ్లో మనం ఎక్కడున్నా కానీ ఈ రాఖీ పౌర్ణమిని మాత్రం ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టాను. ఇప్పుడు కూడా నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా కట్టడానికే వచ్చాను రాఖీ పౌర్ణమికి మా ఇద్దరు అన్నయ్యలకి. సో అదొక సెంటిమెంట్గా నాకు ఉండిపోయింది. అండ్ దట్టు మనం రాఖీ అక్క చెల్లెళ్ళు ఎవరన్నా కానీ అన్నదమ్ములకి రాఖీ కడితే వాళ్ళకి చాలా రక్షణగా ఉంటుందంట. అండ్ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, మనకి చాలా మంచిగా ఉంటుంది. నేనైతే రాఖీ పౌర్ణమి రోజు రాఖీతో పాటు స్వీట్ బట్టు అక్షింతలు హారతి ఇచ్చి పెడతాను. నేనైతే రెడీ అయిపోయానంటే ఈసారి 11th and 12th 2 డేస్ ఉంది కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 11th మార్నింగే పౌర్ణమి వచ్చేసింది కాబట్టి నేనైతే 11:15 నుంచి 12:10 లోపు రాఖీ అయితే టై చేయమన్నారు. సో అందుకని నేను 11:50కి రాఖీ అయితే కట్టేశాను. ఇన్ కేస్ ఆ టైంలో మీకు కుదరకపోతే ఈవినింగ్ కట్టచ్చు, తర్వాత రావుకాలం వచ్చేస్తుందేమో గండం రావుకాలం 12 తర్వాత. అందుకని చెప్పి నేను 11:50కి టై చేసేసాను అనమాట మా ఇద్దరు అన్నలకి కూడా. సో ఈయన మా పెద్దన్న, నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఈయన పెద్దన్న, ఇంకొక అన్న చిన్నన్న ఉన్నారు. ఫస్ట్ అయితే పెద్దన్నకి హారతి ఇచ్చేసి రాఖీ అయితే కడుతున్నాను. ఈసారి గణేష్ ఉండే రాఖీ తీసుకున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా వినాయకుడు ఏ పని చేసే ముందైనా వినాయకుడిని కోరుకొని చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది అని చెప్పి. సో వాళ్ళ లైఫ్ కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ వాళ్ళకైతే ఈసారి నేను గణేష్ ఉండే రాఖీ అయితే తయారు చేశాను. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం ఎప్పుడన్నా కానీ. సో అలా టైప్ చేసిన తర్వాత స్వీట్ పెట్టి ఇంకా అక్షింతలు తీసుకొని వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అందుకనే నేనైతే ఈ రాఖీ పౌర్ణమిని మాత్రం నేను ఎప్పుడూ మిస్ చేయనండి. నా లైఫ్ లాంగ్ ఎక్కడున్నా కానీ రాఖీ పౌర్ణమి రోజు మా అన్నలకి అయితే రాఖీ కట్టడానికి కంపల్సరీ నేను రావడం అన్న వాళ్ళన్న రావడం అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళకి నచ్చినంత అమౌంట్ వాళ్ళు ఇస్తారు. నేనైతే ఎప్పుడు కూడా నాకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని అయితే డిమాండ్ చేయను. ఈయన మా చిన్నన్నయ్య, మీ అందరికీ తెలిసే ఉంటుంది గిఫ్ట్ షాప్ ఉంది. అండ్ ఆ గిఫ్ట్ షాప్ది కూడా నేను బ్లాగ్ కూడా చేస్తున్నాను. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ పర్సన్ అన్నీ కూడా మనే చేస్తారు. సో కావాలంటే మీకు ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఈయనకి కూడా ఇంకా రాఖీ కట్టడానికి ఇంకా సిద్ధమైపోయాను. నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ రాఖీ పౌర్ణమి ఇదే, చాలా స్పెషల్ ఉంది. అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా మా బాండింగ్ ఎప్పటికీ విడిపోకూడదు అని చెప్పి మేము ఇప్పటికీ కూడా ఈ రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చేసాను నేను. సో నా రాఖీ పౌర్ణమి ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరికైనా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఈ బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పేరు వాసంతి. మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఉంటుంది, ట్రావెలింగ్ బ్లాగ్స్, కుకింగ్ బ్లాగ్స్ అండ్ ఏమైనా ప్రోడక్ట్వి కూడా నేనైతే షేర్ చేస్తాను. అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నన్ను ఇలానే ఆదరించండి. మీ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. అండ్ ఇంకా మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్, బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మన ఛానల్లో ఉండే అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.